ప్రతి ఒక్కడికి నా ఈ వేదిక సమక్షంలో నేను విన్నవించుకుంటున్నాను. ప్లాస్మా అన్నది ఒక సంజీవిని. ఈ రోజున మన తోటి మానవులు ఎంతోమంది కరోనా బారిన పడి సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వగలిగితే కనుక త్వరితగతిన వాళ్ళు కోలుకుంటారు. వాళ్ళు మీకు జీవితాంతం రుణపడి ఉంటారు. అలా ఇవ్వటం మూలంగా మీకు ఉండే సంతృప్తి అంతా ఇంత కాదు. నిజంగా భగవంతుడు అనేవాడు ఉండే కనుక ఖచ్చితంగా మీరందరూ పునీతులు అవుతారు. ఆ రకమైన సంతృప్తి మీరు పొందండి. కరోనాని ఎదుర్కోవటానికి ప్రస్తుతం భగవంతుడు మనకి ఇచ్చిన ఒకే ఒక వెపన్ ప్లాస్మా. దాంతో మనం ఎదుర్కొందాం, మనమే దీన్ని నిర్మూలిద్దాం. ఆ తర్వాత వ్యాక్సిన్ వస్తే చూసుకుందాం. ఇది పోటీ మానవత్వానికి సైన్స్లుగా మధ్య ఉన్నటువంటి జరుగుతున్న పోటీ. ఇందులో సైంటిస్టుల కంటే కూడాను మానవత్వం ఉన్న మనుషులే విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అండ్ మరొకసారి మీరు నాకు ఇచ్చిన అవకాశానికి చాలా చాలా సంతోషం అండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా చెప్తాను. ఇదే కాదు సత్యనారాయణ గారు, మీరు ఎనీటైమ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు అనుకున్నవి కనుక 10 మంది చేరడం కోసంగా నన్ను ఒక వెపన్గా వాడుకుంటానంటే మీరు వెపన్ అంటే నా ఉద్దేశం సత్యనారాయణ గారి చేతిలో వెపన్ అంటే కొంచెం నన్ను వాడుకుని మీరు ఖచ్చితంగా మంచి చేస్తే నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఆ రకంగా నేను మీకు ఎప్పుడు రుణపడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఇంత ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చి ఎవరైతే దాతలను మరింత ముందటికి రావడానికి మీరు ఇంత ఆహ్లాదకరంగా మాట్లాడినందుకు సైబరాబాద్ పోలీస్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సార్ మీరు చెప్పినట్టు కూడా సార్, మన దగ్గర ఈ నితిన్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ 4 టైమ్స్ ఇచ్చినాడు సార్. 4 టైమ్స్ ఇప్పటి వరకు నితిన్ అని చెప్పేసి మనకు ఒక డోనర్ ఉన్నాడు సార్. అతను 4 టైమ్స్ ఇచ్చినాడు సార్, సీరియల్లో ఉన్నారు సార్. చిన్న సమ్మప్పండి సార్, సార్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి రిసిపియెంట్స్ కానివ్వండి, అలాగే డోనర్స్ ఉన్నారు ఇక్కడ అందరూ. మీరందరూ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మీరు ఇలాంటి వాటిని పూనుకున్నటువంటి మొదటి వారియర్స్, మొదటి హీరోస్ మీరందరూ. సో అలాంటి వారియర్స్ అందరికీ ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ప్రప్రదంగా నేను హీరోస్గా అభివర్ణిస్తూ మీకు అందరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. వాళ్ళని మోటివేట్ చేసే విధంగా పోలీసు శాఖ వారు, వాళ్ళ నుండి ఐటీ సంబంధించిన వారు, కృష్ణ గారు, వీళ్ళందరూ కలిపి వాళ్ళందరినీ మోటివేట్ చేసిన ప్రయత్నానికి వారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం నిరంతరం నిర్భంతరంగా సాగిపోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.